सर्वांतरव्यामी देवनि स्वरमु வந்தனாலயா యేసు రాజనా యేసు రాజనికి వందనాలయా 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 వందనాలే వందనాలే వందనాలయా 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 వ్యాధి బాధలు నెమ్మది నిచ్చావు వందనాలయా హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయా వ్యాధి బాధలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయ్యా పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా అప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా నా అప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్యా 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 యేసు రాజనా యేసు రాజనికి 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 వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్యా 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 ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగిలించావు వందనాలయ్యా ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగిలించావు వందనాలయ్యా చేయి పట్టి నన్ను నడుపుచున్నందుకు వందనాలయ్యా చేయి పట్టి నన్ను నడుపుచున్నందుకు వందనాలయ్యా నా ప్రియమైన తండ్రి యేసు రాజనికే వందనాలయ్యా నా ప్రియమైన తండ్రి యేసు రాజనికి వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్యా 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 యేసు రాజనా యేసు రాజనికి వందనాలయ్యా యేసు రాజనా యేసు రాజనికి వందనాలయ్యా
యేసురాజనా యేసురాజనికే వందనాలయా యేసురాజనా యేసురాజనికే వందనాలయా వందనాలే వందనాలే వందనాలయా 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 వందనాలయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ కటికల సువార్తమ్మ గారు, శ్రీ కటికల ఆనంద్ సతీష్ కుమార్ గారు, శ్రీమతి కటికల సరళ గారు, కటికల విజయకుమార్ గారు, కటికల సుమాంజలి, కటికల నిఖిల్ సాత్విక్, కటికల ఐశ్వర్య, శ్రీ కటికల ఆనంద్ సతీష్ కుమార్ గారు. నగరపాలక సంస్థ విజయవాడ నందు టౌన్ ప్లానింగ్ సెక్షన్ నందు ఇంజనీర్గా పనిచేయుచున్నారు. కావున పై తెలిపిన వీరి కుటుంబ సభ్యులందరూ ప్రభువు నామంలో స్వస్థపరచబడి ఆరోగ్యవంతులుగాను ఆశీర్వాదముల కారణములుగాను ప్రభు నామములో వీరు దీవించబడినట్లుగా ప్రేక్షకులు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సన్నిధికి వస్తున్నా. ఇదిగో ప్రభు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించినటువంటి శ్రీ కటికల ఆనంద్ సతీష్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఆయురారోగ్యములను గ్రహించి టైఫాయిడ్ నుండి విడుదల కలిగించి స్వస్థపరిచి ప్రభు పరిచర్యలోనూ అలాగే ప్రభుత్వం పరిచర్యలోనూ మిదాసు నెత్తిపట్టి వాడుకోవలసిందిగా, వారి కుటుంబస్తులందరినీ ప్రభు నామంలో దీవించవలసిందిగా, ఇంతవరకు పాటలు పాడి వినిపించిన బ్రదర్ జి సంతోష్ గారిని, వారి కుటుంబాన్ని ఎత్తిపట్టి దీవించవలసిందిగా, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించవలసిందిగా నజరేడైన యేసు నామున ప్రార్థించి మనవులని వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము పరిశుద్ధాత్మ ప్రభు కోరిన పరిశుద్ధత అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. రోమాపత్రిక 9:1-2 చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాలట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. దేవుడు కోరినటువంటి పరిశుద్ధతను గురించి మనం నేర్చుకుంటున్నాం. రోమాపత్రికలో అపొస్తలైన పౌలు అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాట లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. అయితే ఇక్కడ పౌలు సెలవిచ్చేది ఏంటంటే, మరి నేచురాలిటీ అండ్ ఇన్నేచురాలిటీ, స్వాభావికమైనటువంటి క్రైస్తవులు, స్వాభావిక విరుద్ధమైన క్రైస్తవులు. స్వాభావికమైనది ముందు జన్మించినది, స్వాభావిక విరుద్ధమైనది తరువాత జన్మించినది. ఇస్రాయేలీలు స్వాభావికముగా మరి అబ్రహాము ద్వారా అనాది కాలము నుండి మరి దేవుని యందు ఏర్పరచబడిన వారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి అన్యజనులందరూ వారితో అంటుకట్టబడిన వారే అని పౌలు యొక్క ఉద్దేశము. మరి స్వాభావికమైన ఒలీవ చెట్టునకు అన్యజనులు అంటుకట్టబడిన వారై ఉన్నారు, అనగా స్వాభావిక విరుద్ధముగా మన హైబ్రిడ్ మొక్కల్లాగా అంటుకట్టబడిన వారుగా ఉన్నారని మరి పౌలు యొక్క ఉద్దేశమై ఉంది. బైబిల్ గ్రంథములో దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, మీ దేవుడనైన యెహోవానకు నేను
పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండే. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ధర్మశాస్త్రములో దేవుడు ఇశ్రాయేలీయులతో అనేక నియమాలు నిష్టల గురించి చెప్పాడు. ఆహార విషయంలోను అలాగే శారీరక నియమముల విషయంలో బహిష్టి అయిన స్త్రీ ఏ విధముగా ఉండాలి, కుష్ఠరోగి అయిన మనుషుడు ఏ విధముగా ఉండాలి, అలాగే ఒక శవమును తాకిన మనుషుడు ఏ విధముగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీయులతో తూచా తప్పకుండా బోధించాడు. అంటే శారీరక నియమాల్ని తూచా తప్పకుండా బోధించాడు. అలాగే దేవునికి అర్పించే బలుల విషయంలోనూ అలాగే అది మాత్రమే కాకుండా మరి కనీస పాదములు ప్రక్షాళన చేసుకునే విషయంలో కూడా ఆ నీరు మరి పవిత్రమైన నీరై ఉండాలి. అది ఆ నీరు అనగా అది అన్య నీరై ఉండకూడదు. అనగా ఆ నీరు మరి మోషే హోరేబు బండను కొట్టినప్పుడు ప్రవహించిన నీరే వాళ్ళు ఇత్తడి గంగాళములో పోసుకొని దానితో మాత్రమే వాళ్ళు పాదాలను ప్రక్షాళన చేసుకోవాలి. వారు దేవునికి బలి అర్పించే అగ్ని సైతము అది అన్య అగ్ని అయి ఉండకూడదు. అది పరిశుద్ధమైనదై పవిత్రమైన అగ్ని అయి ఉండాలి. లేవీయ కాండము 10వ అధ్యాయము 1వ వచనములో మరి వారు అహరోను కుమారులిద్దరు అన్య అగ్నిని తీసుకుని వచ్చి యెహోవాకు బలి అర్పించినప్పుడు వెంటనే దేవుడు వారిని మొత్తగా వారిద్దరు అక్కడే చనిపోయారని మనం చూస్తున్నాం. అంటే దేవునికి అర్పించే ఆ అన్య అగ్ని కూడా సైతము పవిత్రమైనదిగా ఉండాలి, అన్య అగ్ని అయి ఉండరాదు. మరి కాళ్ళు కడుక్కునే నీళ్లు సైతము అవి పవిత్రమైన జలములై ఉండాలి, అన్య జలములై ఉండకూడదు. చివరికి మరి దేవునికి అర్పించే ఆ నైవేద్యము కూడా పరిశుద్ధమైనదిగా, రొట్టెలు సముఖపు రొట్టెలు ఆ రొట్టెలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి, వారి వస్త్రములు పరిశుద్ధమైనవిగా ఉండాలి. యాజకుడు మరి తన నొసట యెహోవా పరిశుద్ధుడు అనే బాసికాన్ని ధరించేవాడు. అందుకనే ప్రత్యక్ష గుడారానికి 3 మరి స్థలములు ఏర్పరచబడ్డాయి. మొట్టమొదటిది ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకొక నివాస స్థలమును గుడారమును లేదా మందిరమును ఏర్పరచాలి అని దేవుడు 3 సార్లు మోషేతో చెప్పాడు. దేవుడు తనకు కొండ మీద చూపించిన విధముగా మోషే ఆ ప్రత్యక్ష గుడారమును నిర్మించాడని నిర్గమాకాండములో 3 సార్లు వ్రాయబడింది. దేవుడు ఆ యొక్క దేవుడు నివసించే స్థలము ఆ ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించాలో మోషేకు కొండ మీద ఆ మాదిరిని చూపించాడు అని లేఖనము స్పష్టంగా చెప్తుంది. గాడ్ వాజ్ రివీల్డ్ టు మోసెస్ టు విచ్ ద టెంట్ వాజ్ మేకింగ్. ఆ గుడారమును ఎలా నిర్మించాలో కూడా మోషేకు దేవుడు తెలియచేశాడని మనం చూస్తున్నాం. దేవునికి అర్పించే బలులు పరిశుద్ధమైనవి, మనము కాళ్ళు కడుక్కునే జలములు పరిశుద్ధమైనవి, మనము దేవునికి అర్పించే అగ్ని పరిశుద్ధమైనది, మనము ధరించే వస్త్రములు పరిశుద్ధమైనవి. కాబట్టి అన్ని విషయాల్లో వీరు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆయన అక్కడికి దిగి వచ్చేవాడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు అని మనం చూస్తున్నాం. మరి ఈ దినాలు మనకు దగ్గరగా నూతన సంవత్సరము రాబోతుంది కొన్ని దినాల్లో. ఈ నూతన సంవత్సరమును గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే మరి అబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యమును నూతనపరచుము, దినములు జరుగుచుండగా వాటిని మాకు కనపరచుము. హగ్గయి గ్రంథములోను అలాగే హబక్కూకు గ్రంథములోను నహూము గ్రంథములోను ఈ నూతన సంవత్సరాన్ని గురించి మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
కాబట్టి అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది. ఈ నూతన సంవత్సరము యొక్క ఆరంభములో మన దినాలు మన జీవితాలు ఎలా ఉండాలి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే, మరి ఒక రాత్రి వేళ నికోదేము అనే ఒక మనిషిడు యేసు ప్రభువును కలుసుకున్నాడు. ఎందుకంటే పగటి వేళ కలుసుకుంటే వారి మతస్థులు అతన్ని వెలివేస్తారేమో అనే ఉద్దేశంతో రాత్రి వేళ కలుసుకున్నాడు. ఆ నికోదేమునకు సుమారుగా 84 సంవత్సరాలు ఉంటాయి. అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రములో నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రములో అతడు బోధకుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు అని మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి రాత్రి వేళ యేసును కలుసుకొని అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినవాడవనియు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఎవడునూ ఈ కార్యములను చేయలేడు, గనుక మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు అంటున్నాడు, మరి నిత్య జీవములో ప్రవేశించాలంటే లేదా దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే నేనేమి చేయాలి అని అడిగినాడు. అందుకు యేసు క్రీస్తు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీలకు బోధకుడవై ఉండి నువ్వు ఇంత గొప్ప వృద్ధుడవై ఉండి నువ్వు తలనెరిసిన వృద్ధుడవై ఉండి ఈ సంగతిని నీవు ఎరగకున్నావా అని చెప్పి అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పినాడు. క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భములో మరలా తిరిగి పుట్టాలా అని నికోదేము ప్రశ్నించాడు యేసును. అప్పుడు యేసు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. నీటి మూలముగా అనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసం ఇచ్చుట. బాప్టీజో అనే ఒక గ్రీకు పదానికి పెట్టబడిన పేరు ఏమిటంటే కప్పి పెట్టబడుట లేదా పాతి పెట్టబడుట. మనం ఎవరిని కప్పి పెడతాం, ఎవరిని పాతి పెడతాం అంటే చనిపోయిన వ్యక్తినే కదా. మరి బాప్తీసం పొందిన వ్యక్తి ఎలా చనిపోతున్నాడు అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన జననమునందు, ఆయన మరణమునందు, ఆయన పునరుత్థానమునందు, ఆయన ఆరోహణమునందు, ఆయన అవరోహణమునందు మనము విశ్వాసం ఉంచున్నామని పౌలు సెలవిస్తున్నాడు. గలతీ 2:20 అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తన ప్రాణమును అర్పించిన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను. నో లాంగర్ ఐ యామ్ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు అంటున్నాడు. అలాగే 2 కొరింథీ 5:17 అపొస్తలైన పౌలు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు క్రీస్తు యేసునందునవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. బాప్తీసం పొందిన వ్యక్తి యేసు జననమునందు విశ్వాసం ఉంచాడు, యేసు క్రీస్తు సిలువలో మరణించాడని ఆయన విశ్వాసము ద్వారా ఇతడు కూడా విశ్వాసం ఉంచిన వాడై ఆయనతో సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. కనుక ఇప్పుడు ఆయన విశ్వాసం ద్వారా ఇతడును తిరిగి లేపబడుచున్నాడు. ఇప్పుడు ఈ మనుష్యుడు ఇక పాత ప్రాచీన మనుష్యుడు కాదు, ఇప్పుడు నూతన పురుషుడుగా యేసు క్రీస్తునందు ఇతడు దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి అని ఎఫెసి 2:6 పౌలు సెలవిస్తున్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ బట్ న్యూ మ్యాన్ ఈజ్ లైవ్ ఇన్ క్రైస్ట్. ఆ ప్రాచీన పురుషుడు యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఈ మనుషుడు నూతన పురుషునిగా నూతన సృష్టిగా చేయబడినాడు. ఎఫెసీ 2
ఒకటిలో పౌలు అంటున్నాడు, మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తు చేత బ్రతికి ఉన్నాము. వీఆర్ డైడ్ విత్ ఇన్ అవర్ సిన్స్, వీఆర్ డైడ్ బై క్రైస్ట్. మనము క్రీస్తుతో కూడా చనిపోయినాము, క్రీస్తుతో కూడా జీవించుచున్నాము అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ఈ బాప్తీసు పొందిన వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడినాడు, నీటి మూలముగా, అదేవిధంగా ఆత్మ మూలముగా. బోర్న్ అగైన్ ఇన్ ద వాటర్ అండ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ మూలముగా జన్మించినది. శరీరానుసారముగా జన్మించినది శరీరమును, ఆత్మానుసారముగా జన్మించినది ఆత్మయనై ఉన్నదని యోహాను సువార్త 1:12 యేసు సెలవిస్తున్నాడు. ఎందరు తన్ను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అయితే ఈ పిల్లలు రక్తమాంసముల వల్ల ఎన్ను శరీరేచ్ఛల వల్ల ఎన్నును జన్మించిన వారు కారు. దీస్ చిల్డ్రన్ నాట్ బోర్న్ ఫ్రమ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసము వల్లనో శరీరేచ్ఛల వల్లనో మానుషేచ్ఛల వల్లనో జన్మించిన వారు కారు. గాలి ఎటు నుండి వచ్చు ఎటు వెళ్ళునో నీకు తెలియదు, నీవు దాని శబ్దమును విందువే గాని అలాగునే ఆత్మ ద్వారా జన్మించిన వాడు కూడా అదే విధముగా ఉన్నాడు అని యేసు చెప్తున్నాడు. బార్న్ ఫ్రమ్ హై, బార్న్ ఇన్ ద స్పిరిట్, పైనుండి జన్మించుట, తిరిగి జన్మించుట, ఆత్మ ద్వారా జన్మించుట అని లేఖనము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మలో కూడా బాప్తీసం పొందాలి. బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పినాడు, ఇదిగో నేనైతే నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చున్నాను, కానీ నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నీటిలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇస్తాడు అని చెప్పినాడు. కనుక ఆత్మ మూలముగా జన్మించిన వారు మరి ఆత్మానుసారులు అని మనం చూస్తున్నాం. 1 యోహాను 4:4 యోహాను అంటూ ఉన్నాడు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు. యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యము మీలో నివసించుచున్నది అంటూ ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసు నామములో స్వస్థత ఉన్నది, యేసు నామములో రక్షణ ఉన్నది, యేసు నామములో పాప క్షమాపణ ఉన్నది, యేసు నామములో విడుదల ఉన్నది. డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అద్భుతం ఉన్నది, యేసు నామములో ఆశ్చర్యం ఉన్నది. పేతురు యోహానులు 3:00 సమయంలో ప్రార్థన చేయడానికి శృంగారమును దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉన్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు భిక్షము కొరకు అక్కడ కూర్చొని ఉన్నాడు. పేతురు యోహానులను అతడు చూచి, అయ్యా అని వారిని అడుగుగా వారంటూ ఉన్నారు, మా వైపు చూడు అన్నారు. అతడు వారి యందు ఏమైనా దొరుకునేమని వారి తట్టు ఆశతో చూచుచున్నాడు. అప్పుడు పేతురు అతని కుడి భుజమును, యోహాను అతని ఎడమ భుజమును పట్టుకున్నారు. వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము,
నజ్జరేడిన యేసు నామములో నీవు లేచి నడుము అని బిక్కరగా వారి రెండు చేతులు పట్టుకొని వారిని లేవనెత్తినప్పుడు వాడు దిగ్గున లేచి గంతులు వేయుచు పరుగులెత్తుచు దేవాలయములో అటు ఇటు గంతులు వేయుచు దేవుని మహిమపరచన ఆరంభించినాడు. కొన్ని దినములైన తర్వాత కొంతమంది మనుషులు నడుస్తూ ఉండగా ఒక వీధిలో ఈ మనుషుడు ఎదురు పడినాడు. అతడు నడిచి వస్తున్నాడు. వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. వెంటనే అడుగుతున్నారు, మొన్నటి వరకు శృంగారమును దేవాలయమునుద్ద భిక్షము కొరకు కూర్చుండి ఉన్నవాడు నీవు కాదా అన్నప్పుడు ఆ మనుషుడు అన్నాడు, నేనే. మరి నువ్వు ఇప్పుడు ఎలా నడుస్తున్నావు అని అడిగినప్పుడు, నేను ఎలా నడుస్తున్నానో నాకైతే తెలియదు, ఇద్దరు మనుషులు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు నజరేయుడైన యేసు అను ఒక నామమును ఉచ్చరించారు, ఆ నామమే ఇప్పుడు నేను నడవడానికి తిరగడానికి పరిగెత్తడానికి ఈ శక్తినిచ్చింది అని వారితో చెప్తున్నాడు. యేసు నామములో విడుదల. అపొస్తలుల కార్యం 4:12 ఏ నామమునను రక్షణ కలుగదు కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ లేదు కానీ ఈ నామమునే మనం రక్షణ పొందాలి అని పేతురు యోహాన్లు గట్టిగా ఒక్కడిని చెప్తున్నారు. ఈ నామములో దేవుడు మీకు జయం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన సందేశాన్ని అందరి హృదయాల్లో భద్రపరిచి బలపరిచి వాక్యము విస్తరించినట్లుగా కార్యము జరిగించినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు అన్యోన్య సహవాసం ఆయన సన్నది భూలోకమందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో కూడి ఆయన మాటలు వింటున్న ఆయన ప్రజలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం జయం. ఆమేన్.